బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్న కాన్వేకు ఒక్కసారిగా కానిస్టేబుల్ అడ్డుపడినట్టుగా తెలుస్తుంది. దీంతో వెంటనే భద్రతా సిబ్బంది అతన్ను పక్కకు లాగేశారు. ఈరోజు గుంటూరు జిల్లా నుంచి తాడేపల్లికి సీఎం చేరుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈరోజు గుంటూరు పర్యటనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గిరిధర్ ఇంటికి వెళ్లారు. వాళ్ళ తల్లి మృతి చెందడంతో కుటుంబ పెద్దలను ఓదార్చడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గిరిధర్ ఇంటికి వెళ్ళి అక్కడ మాట్లాడి తిరిగి తాడేపల్లికి వెళ్తున్న క్రమంలో సీఎం జగన్ వెళ్తున్న కార్ కాన్వేకు అడ్డంగా కానిస్టేబుల్ ఒక్కసారిగా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దీంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అతన్ని పక్కకు లాగేశారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు ఆయన్ను పక్కకు తీసుకొచ్చారు. రిప్రజెంటేషన్ తీసుకునే ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది కానిస్టేబుల్. అయితే ఎందుకు కానిస్టేబుల్ ఇలాంటి ప్రయత్నం చేశాడు, తన ఆర్థికంగా ఏమైనా కష్టాల్లో ఉన్నాడా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి వద్దకు వెళ్ళి ఏం చెప్పాలనుకున్నాడు అనే దానిపై ఇప్పుడు భద్రతా సిబ్బంది ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే ముందుగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న పెద్దలకు చెప్పి ఆ తర్వాత కూడా నువ్వు సాల్వ్ చేసుకోవచ్చు. నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్న కాన్వేకు భద్రత అంటే కాపాడాల్సిన మనమే అడ్డం పోతే కరెక్ట్ కాదు అనేది పోలీసులు ఆగ్రహించినట్టుగా తెలుస్తుంది. ఆయనపై చర్యలు కూడా తీసుకునేందుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది డిపార్ట్మెంట్ కూడా. ఎందుకంటే డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని కాపాడాలి, సెక్యూరిటీకి ఎలాంటి ఆటంకాలు కలిగించాలో చూడాలి. కానీ అలాంటి వ్యక్తి ఒకటేసారిగా సీఎం వెళ్తున్న కాన్వేకు అడ్డం వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాదన. అయితే సీఎంఓ నుంచి అయితే కీలక ఆదేశాలు వచ్చాయి, అతను ఏం అనొద్దు అని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. తనకు సమస్య ఏంటో కనుక్కోండి అని కూడా సీఎంఓ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. తన వద్ద ఏం సమస్య ఉంది, తను నా దాకా వచ్చి చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో కూడా కనుక్కోండి అని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సీఎంఓ ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో సీఎంఓ కూడా అధికారుల దృష్టికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి జగన్కు కానిస్టేబుల్ షాక్ ఇవ్వడం ఒక్కసారిగా ఈ ఘటన గుంటూరు జిల్లా ప్రాంగణంలో జరగడంతో ఒక్కసారిగా పోలీసులు సైతం అలర్ట్ అయ్యారు. కానిస్టేబుల్ అడ్డుపడిన విషయాన్ని ఇప్పుడు చాలా పోలీసులు ఆగ్రహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇలాంటి చర్యలకైతే ముందుకు పోకూడదు అని కానిస్టేబుల్కి కానీ డిపార్ట్మెంట్ కానీ ఆదేశాలు వచ్చినట్టుగా తెలుస్తుంది.